నమస్కారం. మాస ఫలితాలు మిథున రాశి. జూలై 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు కూడా ఈ మాసంలో వివిధ రాశుల్లో సంచరించేటువంటి గ్రహాలు ఇచ్చేటువంటి ఫలితాలను విశ్లేషణ చేసుకుంటూ మనం ఇప్పుడు మిథున రాశి వారికి గోచార మాస ఫలితాలు తెలుసుకుందాం. మిథున రాశి అనగానే మృగశిర నక్షత్రంలో 3-4 పాదాలు, అలాగే ఆరుద్ర నక్షత్రంలో మొత్తం 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలో 1, 2, 3 పాదాలు కలిపి ఈ యొక్క మిథున రాశికి చెందుతారు. ఈ ప్రకారంగా ఈ మాసంలో గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలను విశ్లేషణ కూడా మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ మాసంలో మిథున రాశికి లాభస్థానమైనటువంటి 11వ స్థానమైనటువంటి మేషరాశిలో గురుగ్రహము మరియు రాహుగ్రహాలు సంచరిస్తూ ఉన్నాయి. అలాగే సూర్యగ్రహము ఈ మిథున రాశి వారికి జన్మస్థానమైనటువంటి మిథున రాశిలోనే ఈ మాసంలో 16వ తేదీ వరకు కూడా సంచరించి 17వ తేదీ నాడు మిథున రాశికి ద్వితీయ స్థానమైనటువంటి కర్కాటక రాశిలోకి ఆయన మారిపోతాడు. ఆ తర్వాత బుధగ్రహము జూలై 8వ తేదీ వరకు కూడా జన్మస్థానమైనటువంటి మిథున రాశిలో ఈ బుధగ్రహము సంచరించి 9వ తేదీ నాడు ద్వితీయ స్థానమైనటువంటి కర్కాటక రాశిలోకి ఆయన మారిపోయి అక్కడ 24వ తేదీ వరకు కూడా ఈ బుధగ్రహం అక్కడ సంచరించి 25వ తేదీ నాడు తృతీయ స్థానమైనటువంటి సింహరాశిలోకి మారిపోతాడు. ఇక శుక్రుడు ఈ మాసంలో జూలై 6వ తేదీ వరకు కూడా మిథున రాశి నుండి ద్వితీయ స్థానమైనటువంటి కర్కాటక రాశిలో సంచరించి 7వ తేదీ నాడు ఆయన తృతీయ స్థానమైనటువంటి సింహరాశిలోకి మార్పు చెందుతాడు. ఇక కుజగ్రహము ఈ మాసమంతా కూడా ఈ యొక్క మిథున రాశి నుండి తృతీయ స్థానమైనటువంటి సింహరాశిలో సంచరిస్తుంది. కేతుగ్రహము పంచమ స్థానమైనటువంటి తులారాశిలో సంచరిస్తూ ఉంటాడు. వక్ర శనిగ్రహము ఈ యొక్క మిథున రాశి వారికి 9వ స్థానమైనటువంటి కుంభరాశిలో సంచరిస్తూ ఉంటాడు. ఈ ప్రకారంగా మనం విశ్లేషణ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఈ అన్ని గ్రహాలు తమ తమ సంచారాలు దృష్టులను జాగ్రత్తగా గమనించుకుంటూ మనం ఫలితాలను విశ్లేషణ చేసే సందర్భంలో ఈ మాసంలో ఈ యొక్క మిథున రాశి వారికి వేర్వేరు రూపాల్లో విశేషించి లాభాలు కలిగేటటువంటి అవకాశాలు కొన్ని విషయాల్లో ఉంటుంటాయి. విద్యా సంబంధమైనటువంటి లాభాలు కలుగుతూ ఉంటాయి. విద్యార్థులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నటువంటి విదేశీ ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తూ ఉంటాయి. విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులతో స్నేహ పరిచయాలు కూడా ఏర్పడబోతూ ఉన్నాయి. అలాగే ఇంతకు మించినటువంటి కొన్ని రకాల మనస్సుకు సంతోషాన్ని కలిగించేటటువంటి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసుకొని వాటిని కూడా పూర్తి చేసుకోగలుగుతారు. ఈ మాసంలో స్థిరాస్తులు కొనుగోలు చేసేటటువంటి ఆలోచన కూడా వ్యక్తులు చేస్తూ ఉంటారు. ఎంతో కొంత ఆస్తి సంబంధమైనటువంటి లాభాల విషయంలో మెరుగైనటువంటి ఫలితాలను కూడా ఈ మాసంలో మీరు చక్కగా అనుకున్నది సాధించుకునేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. కుటుంబపరంగా అలాగే స్నేహితుల పరంగా వేరువేరు వ్యక్తులతో కూడా కలిసి తీర్థయాత్రలు చేసేటటువంటి అవకాశాలు ఈ మాసంలో కూడా ఉంటూ ఉంటాయి. అంతేకాకుండా ఆరోగ్య విషయాల్లో ఈ యొక్క మిథున రాశి వారు చక్కని అనుభూతిని కూడా పొందుతూ ఉంటారు. గతంలో తీవ్రంగా బాధపడినటువంటి సందర్భాలు ఏవైతే ఉంటుంటాయో వాటి నుండి ఉపశమనము పొందేందుకు అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. సంఘంలో చక్కని గౌరవ మర్యాదలు కూడా ఈ మాసంలో మీకు అందుతూ ఉంటాయి. సంతోషకరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. సంతోషదాయకమైనటువంటి వార్తల విషయంలో స్నేహితులు అందించేటటువంటి సహకారం చాలా మీకు ఉపయోగపడేటటువంటి అవకాశాలు ఈ మాసంలో ఉండబోతూ ఉన్నాయి. అంతేకాకుండా నూతనమైనటువంటి కార్యక్రమాలు చేయటం, నూతనమైనటువంటి కార్యక్రమాల గురించి ఆలోచన చేసేటటువంటి సందర్భాలు ఉంటూ ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో అనుకున్నటువంటి విధంగానే ఈ మాసంలో చక్కని లాభాలు కూడా పొందేందుకు మీ ప్రయత్నాలు, ఏవైతే ప్రయత్నాలు చేసినటువంటి వ్యక్తులు ఉంటుంటారో వారికి చక్కని లాభాలు కూడా కలగచేసేటటువంటి సందర్భం ఉంటుంది. ఎలాంటి ప్రయత్నం చేయకపోతే ఎటువంటి ప్రయోజనాలు ఉండవు. కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేసేటటువంటి పనుల వలన ఈ మాసంలో మీరు చక్కని లాభాలు కూడా పొందేందుకు అవకాశాలు ఉంటూ ఉంటాయి. దీర్ఘకాలికంగా నిరుద్యోగ సంబంధమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వారు కావచ్చు,
లేదా ప్రస్తుతము తాము చేసేటటువంటి ఉద్యోగంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటుంటాయో వాటి నుండి కూడా ఉపశమనం పొందుతూ చక్కని వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో లాభాలు సాధించుకునేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. కుటుంబంలో ఏర్పాటు చేసుకునేటటువంటి కొన్ని రకాల శుభకార్యక్రమాల వలన సంతోషదాయకమైనటువంటి సందర్భాలు సంఘటనలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. కుటుంబంలో ఏర్పాటు చేసుకునేటటువంటి ఆధ్యాత్మిక దైవ చింతన పూజా కార్యక్రమాలు ఏవైతే ఉంటుంటాయో అవి చక్కని శుభ ఫలితాలను కూడా కలగచేసేటటువంటి సందర్భం ఉంటుంది. అంతేకాకుండా ఈ మాసంలో ఈ యొక్క మిథున రాశి వాళ్ళు వృత్తి ఉద్యోగాదుల విషయంలో వేరువేరు రూపాల్లో ఉన్నతపరమైనటువంటి లక్ష్యాలు సాధించుకోగలుగుతారు. గత మాసంతో పోల్చుకున్నట్లయితే ఈ మాసంలో ఉద్యోగ విషయంలో కాస్త మెరుగుదల అనేది ప్రారంభమయ్యేటటువంటి సందర్భాలు ఉంటూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి విషయాల్లో మాత్రం ముఖ్యంగా అన్నదమ్ములతో వ్యవహరించే సందర్భంలో ఏమాత్రం కూడా గొడవలకు దారితీసేటటువంటి అభిప్రాయ భేదాలు ఏర్పడేటటువంటి చర్చలకు కానీ లేదా సరదాగా జరుగుతున్నటువంటి కాలక్షేపంలో ఏదో ఎవరో ఒక మాట అనటం వలన అప్పటి వరకు సంతోషంగా ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా చెడిపోయి ఒక విధమైనటువంటి మనస్పర్ధలకు దారితీసేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అన్నదమ్ములతో వ్యవహరించే సందర్భంలో ఈ మాసంలో ప్రతి అంశాన్ని జాగ్రత్తగా మీరు పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. మీ యొక్క అంకిత భావాన్ని చూపుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఒదిగి ఉండేటటువంటి లక్షణాలను అలవర్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి. ఇక వేరువేరు రూపాల్లో స్నేహ సంబంధమైనటువంటి అంశాలను జాగ్రత్తగా ముందుకు తీసుకువెళ్తూ ఉండాలి. అనవసరమైనటువంటి ప్రసంగాలు చేయటం, అనవసరమైనటువంటి సలహాలు ఇవ్వటం అనేది ఇబ్బందులకు దారితీస్తుంటుంది ఈ మాసంలో. ఇక ఏవైనా నిర్ణయాలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేసినా సరే, ఏవైనా నిర్ణయాలు మీకు అవసరమైనటువంటి సందర్భం కావచ్చు, మీ యొక్క కుటుంబ సభ్యులతో చర్చించి వాటి యొక్క ప్రయోజనాలను జాగ్రత్తగా గమనించుకుంటూ నిర్ణయాలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇక ఈ మాసంలో ఎలాంటి అనారోగ్యాలు రాకుండా ఆరోగ్య విషయాలను జాగ్రత్తగా కాపాడుకుంటూనే ఆహార విహారాదుల్లో ఏమి ఆహారం తీసుకుంటున్నాం, ఎప్పుడు తీసుకుంటున్నాం, ఆహారం అనేది శరీరానికి ఎలా మేలు చేస్తుంది అనేటటువంటి జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే ఆహార విషయాల్లో ఒక నిర్ణయానికి రావటం మంచిది. ఎందుకంటే మీ శరీరానికి ఇబ్బంది కలిగించేటటువంటి ఆహారం కనుక మీరు సేవించినట్లయితే వాటి వలన అనారోగ్యాలు ఏర్పడేటటువంటి సూచనలు కూడా ఈ మాసంలో ఉండబోతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యమైనటువంటి అంశాల్లో నిర్ణయాలు తీసుకునే సందర్భంలో ఇందాక చెప్పుకున్నట్లుగా కుటుంబ సభ్యుల యొక్క సలహాలు తీసుకుంటూనే పెద్దవారి యొక్క ఆశీర్వచనాలు తీసుకుని మీ కార్యక్రమాలు ప్రారంభించేటటువంటి ప్రయత్నం చేస్తుండండి. కుటుంబపరంగా చక్కని సంతోషాలు ఉంటుంటాయి. సుఖమయ సౌఖ్యమైనటువంటి జీవనాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. వేరువేరు రూపాల్లో విద్యార్థులకు ఈ మాసంలో చక్కని ఉన్నతపరమైనటువంటి స్థితిగతులు చోటు చేసుకుంటూ ఉంటాయి. వివిధ ఉన్నత విద్యా సంస్థల్లో చక్కని స్థానాన్ని కూడా మీరు సంపాదించుకునేటటువంటి అవకాశం ఉంటుంటాయి. తోటివారితో వ్యవహరించేటటువంటి స్నేహభావాలు ఏవైతే ఉంటుంటాయో అవి కోల్పోకుండా జాగ్రత్తగా వాటిని కాపాడుకుంటూనే ప్రయోజనాలను ఆశిస్తూ మీరు నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. అకారణంగా ఎవరిని కూడా నిందించేటటువంటి ప్రయత్నం చేయకూడదు. వివిధ రాశుల్లో ఉండేటటువంటి గ్రహ సంచారాలు ఏవైతే ఉంటుంటాయో సాధ్యమైనంత వరకు కూడా మీకు ప్రయోజనం కలిగించేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ మాసంలో మానసికమైనటువంటి ప్రశాంతతను పొందేందుకు ప్రయత్నం అధికంగా చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా మనస్సుకు కష్టం కలిగించేటటువంటి నిర్ణయాలు ఈ మాసంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు తీసుకోకూడదు. వ్యాపార వ్యవహారిక విషయాల్లో మాత్రం ఈ మాసంలో నూతనమైనటువంటి కార్యక్రమాలు చేయటం, నూతనమైనటువంటి ఆలోచనలు చేయటం, ఒప్పందాలు కుదుర్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి ఈ వ్యాపార రంగంలో తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటుంటాయో అవి మీకు చక్కగా మేలు చేస్తూ ఉంటాయి, ధార్మికంగా మీకు ఉపయోగపడుతూ ఉంటాయి. మీ వలన వేరువేరు రూపాల్లో ఇతరులకు ప్రయోజనాలు కలిగించేటటువంటి అవకాశాలు కూడా ఉంటుంటాయి. వివాహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా త్వరలో శుభ ఫలితాలు, శుభవార్తలు కూడా అందబోతూ ఉన్నాయి. కాబట్టి వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వాళ్ళందరూ కూడా తమ తమ ప్రయత్నాలను మరింతగా ముమ్మరం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. ఇప్పటికే ఈ రాశి వాళ్లకు వివాహం కుదిరి కూడా ఉండేటటువంటి అవకాశాలు
అధికంగా కనిపిస్తున్నాయి గ్రహస్థితుల యొక్క శుభ దృష్టి వలన. కాబట్టి వేర్వేరు రూపాల్లో ఈ మాసంలో మిథున రాశి వాళ్ళు అన్ని విషయాలను జాగ్రత్తగా పరిగణలోకి తీసుకొని ఏవైతే ఇబ్బందులు ఉంటుంటాయో ఇబ్బందులు రాబోతున్నాయో గమనించుకుంటూ వాటిని తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. మొత్తం మీద ఈ మాసంలో కనుక జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ యొక్క మిథున రాశి వాళ్ళు గురుగ్రహం యొక్క చక్కని అనుకూలతను మరింతగా పెంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. దక్షిణామూర్తి స్వామి వారి యొక్క ఆలయాలను దర్శనం చేసుకుంటూ ఉండాలి. మేధా దక్షిణామూర్తి వారి యొక్క స్తోత్రపారాయణ నిరంతరం చదువుకోవటం మంచిది. అంతేకాకుండా లలితా అమ్మవారి నామస్మరణ చేసుకోవటం, నిత్యము శ్రీమాత్రే నమః అనేటటువంటి నామజపం చేసుకోవటం వలన చాలా చాలా ఉపయోగకరమైనటువంటి ఫలితాలు కూడా మీరు పొందేందుకు అవకాశాలు ఉంటాయి. ఇవి ఈ మాసంలో ఈ మిథున రాశి వారి యొక్క మాస గోచార ఫలాలు. స్వస్తి.